గురజాల పట్టణంలోని మెయిన్ రోడ్లో బ్రహ్మనాయుడు విగ్రహం ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం పూలమాలలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో కర్ర కోటేశ్వరరావు, కామినేని వెంకటేశ్వరరావు, బండి సుబ్బారావు, లాయర్ కత్తి చలమరాజు, మువ్వ మల్లికార్జునరావు, పి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. కష్ట నష్టాలని పాదయాత్ర ద్వారా తెలుసుకొని 2014లో ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి దరిచేరిస్తే వాళ్ళు పరిపాలించి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. జనం చూస్తూనే ఉన్నారు. జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పార్టీ అని అంటే తీసుకుంటున్నాను. ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో కాపాడిన ఏకైక రాజకీయ ధురంధరుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 7వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు నా తెలుగు జాతికి పెద్ద దిక్కులు, ఒక మంచి దృక్పథం ఈరోజు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకునే విధంగా వారి కార్యక్రమాలు మనలో మన గుండెల్లో మిగులుతూనే ఉన్నాయి. మరి 108 కావచ్చు, డోకరా మహిళ ఒకటి ఏర్పాటు చేశారు. అది పేదవాళ్ళు కూడా చదువుకోవడానికి వాళ్ళకి మంచి అవకాశం. రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి మౌనభావుడు మళ్ళా మళ్ళా పుట్టారో లేదో తెలియదు. ప్రజల గుండెలో శిరస్థాయి నిలిచిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం. కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వంతో పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చంద్రబాబు గారు కంటే గద్దె దిగువరకు పోరాడవచ్చుగా మంగళూరుని వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేశారు. పట్టాలి నిర్వహణ